జగన్ ప్రభుత్వంలో మోటార్ ఫీల్డ్ వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి జీవన ప్రమాణాలు అడుగంటిపోయాయని జనసేన కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ అన్నారు. శనివారం కాకినాడ స్థానిక 27వ డివిజన్ సూర్యనారాయణపురం దూదిమిల్లి ఏరియాలో వాసంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పిఎస్సీ సభ్యులు ముత్త శశిధర్ పర్యటించి లారీలపై పనిచేసే కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 రూపాయలు ఉండే గ్రీన్ ట్యాక్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8,000 రూపాయలకు పెంచారని, లేబర్ ట్యాక్స్ వంటి పన్నులు పెంచి లారీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలాలు నిర్మాణాలకు సంబంధించి అయోమయ పరిస్థితిలో ఉన్నామని స్థానిక మహిళలు శశిధర్ ముందు వాపోయారు. కరప మండలం గురజనాపల్లి గ్రామంలో కొంతమందికి, తాళరేవు మండలంలో మరికొంతమందికి స్థలాలు వచ్చినట్లు అధికారులు తెలిపారని, అయితే తమ స్థలాలు ఎక్కడున్నాయో చూపించేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో పరిస్థితి అయోమయంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాధనాల లోవరాజు, సాధనాల సాయి, పంతాడి రాము, మల్లాడి ధర్మ, కోసెటి రాజు, చేనావర్చన దుర్గ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు భవిష్యత్తు విడిగలేదు ఎందుకప్పుడు రాజకీయాలు మాట్లాడతారు. రాజకీయ మనకు సంబంధం కాదు, చూస్తాం. ప్లాన్ ఉన్నప్పుడు ఉండాలి కదా, లేవుడన్నా కదా, లేవుడు కొనుక్కోడు స్థలం ఉండాలి కదా, నేత మాత్రమే లేవుడు మోసం చేస్తే కేసారు ఇప్పుడు ఇంకా 27వ డివిజన్కి మొత్తం శ్రద్ధ రావడం చాలా ఆనందంగా ఉంది. మా సమస్యలన్నీ తెలుసుకొని ముందు ముందు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయని తెలుసుకొని తీరుస్తారని మా చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క జనసేనకు మేము అందరూ సపోర్ట్ చేస్తామని, ఎప్పుడు ఈ జనసేన పార్టీ యొక్క నిబంధనలకు ఆనుకట్టుకొని ఉంటామని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై మొత్తం శ్రద్ధ.